కీర్తనల గ్రంథము మనం చదివినప్పుడు ఆత్మీయ జీవితంలో మనకు చాలా నెమ్మది, సమాధానము, ధైర్యం, శక్తి కలుగుతుంది. ఎందుకంటే జీవిత అనుభవములు, భక్తుల అనుభవాలు ఒట్టూడి పడినట్టు కీర్తనల గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. దాదాపు 70 పైగా కీర్తనలు దావీదు మరి రాసినాడు. దాంట్లో ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, భయంలో దేవుణ్ణి ఆశ్రయించడం ఉంటుంది, విజయం పొందిన తర్వాత దేవునికి స్తుతి చెల్లించడం, ఇవన్నీ కూడా కీర్తనలో మనం చూస్తాం. దాదాపు 72 కీర్తనలు కూడా మీరు శత్రువుల గురించి చూస్తారు. 72 సామ్స్ యూ ఫైండ్ ఆల్మోస్ట్ హాఫ్ ద బుక్, అంటే 150 కీర్తనలు, దాదాపు 72కు పైగా కీర్తనలు శత్రువుల గురించి ఉన్న కార్యాలు చూస్తారు. అంటే నా శత్రువుల ముందు నువ్వు నాకు భోజన బల్లను సిద్ధపరచు, నా శత్రువులను పాదపీఠంగా చేస్తావు, నా శత్రువులను నా పగవారిని అణిచివేయవాడు నీవే, నీవు నాకు ఆశ్రయము, దుర్గము, ఇలాంటి మాటలు పదే పదే కీర్తనలో చూస్తాం. శత్రువు అంటే కేవలం మన విరోధులు మాత్రం కాదు, మనం ఈ లోకంలో దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో అవన్నీ మన శత్రువులే అన్నమాట. ఒకవేళ ఈ లోక భోగాల వైపు నీ దృష్టి మళ్ళిందంటే ఆ భోగాలే నీకు శత్రువుగా మారిపోతుంది. దేవుని నుండి నిన్ను దూరం చేసే, దేవుని నుండి దూరం చేసే ప్రతిదీ కూడా శత్రువే కదా. నువ్వు దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తావో అది నీకు శత్రువుగా మారిపోతుంది. సాతానుడు నీ ప్రథమ శత్రువై ఉన్నాడు. సాటన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. కాబట్టి ఈ శత్రువులను నువ్వు గుర్తించాలి, శత్రువులకు ఎదురుగా పోరాడాలి. అంటే దైవశక్తి నీకు అవసరమై ఉన్నది. మరి ఈ కీర్తనలో 25వ కీర్తనలో దావీదు భక్తుడు రాసిన కీర్తన. ఇతనికి శ్రమ సంభవించింది, తన కుమారుడు పోరాటం చేస్తున్నాడు, ఎదురు తిరుగుతున్నాడు. అప్పుడు దావీదు దేవుని ఆశ్రయిస్తున్నాడు. శ్రమ దినమున దేవుని ఆశ్రయించడం ఆయనకు అలవాటుగా ఉంది. ఇట్ ఈస్ హిస్ హ్యాబిట్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. దావీదు రచించిన కీర్తన. ఇక్కడ ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. 22 వర్సెస్ ఇన్ ది సామ్స్ 25. ఈ 22 వచనాలను మనం 3 విభాగాలుగా విభజిస్తే, మొదటి నుండి 7 వచనాలు కీర్తనకారుడు దేవుని నడిపింపు కొరకు అడుగుతున్నాడు. గాడ్ గైడ్ మీ, గాడ్ లీడ్ మీ, నన్ను నడిపించయ్యా, నా మార్గము స్పష్టము చేయి, నీ మార్గంలో నన్ను నడిపించు. మరి దేవుని నడిపింపు కొరకున్న విజ్ఞాపన, మొదటి 7 వచనాలు దేవుని నడిపి, హీఈస్ ప్లీడింగ్ ఫార్ గాడ్స్ గైడెన్స్. గాడ్ షుడ్ గైడ్ హిమ్, దట్ ఈస్ హిస్ డిజైర్. ప్రతి దాంట్లో దేవుని చిత్తమే జరగాలి, నా చిత్తం కాదు దేవుని చిత్తం జరగాలి, నేను నడిచే మార్గం కాదు, దేవుడు తన మార్గంలో నన్ను నడిపించాలి, తన మార్గంలో నడిపించాలని దేవుని నడిపింపు కొరకున్న విజ్ఞాపన అయ్యింది. 8 నుండి 15 వచనాలు దేవుని మంచితనాన్ని ఆయన వివరిస్తున్నాడు. హీఈస్ డిస్క్రైబింగ్ గాడ్స్ గుడ్నెస్, హౌ గ్రేట్ అండ్ గుడ్ గాడ్ ఈస్. దేవుని మంచితనాన్ని నీవు ధ్యానించినప్పుడే నీకు ఆరాధన భావం వస్తుంది. నువ్వు ఆరాధించాలి, పాటలు పాడాలి, దేవుని మహిమపరచాలి. ఎప్పుడంటే నీ హృదయము దేవుని మంచితనాన్ని రుచి చూసినప్పుడు నీ నోరు తెరిచి నువ్వు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తావు. అందుకే 8 నుండి 15 వచనాలు కూడా దేవుని మంచితనాన్ని వివరిస్తుంది. మరి తర్వాత 16 నుండి 22 వచనాలు మరి అపాయం నుండి విడుదల కొరకు భక్తుడు చేసిన విజ్ఞాపన. హిస్ ప్లీడింగ్ గాడ్ టు డెలివర్ హిమ్ ఫ్రమ్ ఆల్ ట్రబుల్స్, అనేకమైన ఆపదలు. దావీదు భక్తుడు అంటాడు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములంట. కొందరంటారు దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయా? దేవుని నమ్ముకుంటే కూడా శ్రమలు వస్తాయి, నమ్ముకుంటే కూడా శ్రమలు వస్తాయి. నీతిమంతులకు ఆపదలు వస్తాయి, భక్తిహీనులకు ఆపదలు వస్తాయి. కానీ నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకమైన, అనేకమైన ఆపదల నుండి దేవుడు విడిపిస్తానని ఒక హామీ ఇచ్చినాడు. భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నాయంట, కానీ నీతిమంతులకు దేవుని కృప వారిని ఆవరిస్తుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎవరైనా అడిగితే మీరు జవాబు చెప్పే రీతిలో ఉండాలి. దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయా? అంటే వస్తాయా, మా కష్టాలు అందరికీ వస్తాయి. మనిషి అన్నప్పుడు కష్టాలు తప్పవు, చెట్టు అన్నప్పుడు గాలి వస్తుంది. అయినా దేవునిలో నాటబడిన వారికి కీడేమీ రాదు. ప్రతి అపాయం నుండి దేవుడు వారిని విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, ఎన్నో తరబీదులు ఇస్తాడు శ్రమల ద్వారా. దేవుడు ఎప్పుడు తన బిడ్డలను చెయ్యి వదలాడు అని చెప్పాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ కీర్తన, ఇది ఒక ఈ కీర్తన 22 వచనాలు నేను అనేక మార్లు చదివినాను. దాంట్లో ఇది ఇట్స్ ఎ పర్సనల్ ప్రేయర్, ఒక వ్యక్తిగతమైన ప్రార్థన. ఇట్స్ ఎ పర్సనల్ ప్రేయర్ టు గాడ్. గుంపులో ఉన్న ప్రార్థన కాదు, సమూహంగా చేసిన ప్రార్థన కాదు. భక్తుడైన దావీదును వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని సహాయాన్ని కోరుతున్నాడు, తన ఆపదల నుండి తను విడిపించాలని, తను చేసిన తప్పును మరి దేవుడు మర్చిపోవాలని,
ఒక దగ్గర అంటాడు ఇదే కీర్తనలో అంటాడు నేను డోంట్ రిమెంబర్ ద సిన్స్ ఆఫ్ మై యూత్ ఇక్కడ చూడండి 25వ కీర్తన 7వ వచనం నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకు డోంట్ రిమెంబర్ అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడేమో వయసు గతించినట్టు ఉన్నాడు మరి చిన్నతనంలో నేను చేసిన పాపాలు ఏవి కూడా జ్ఞాపకం చేసుకోకు నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో మరి నీవు నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో నా పాపాలను నీవు మర్చిపో మంచి ఉంది మాట నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా నీ ప్రేమను జ్ఞాపకం చేసుకో నీ కృపను నా పట్ల జ్ఞాపకం చేసుకో నా బాల్యకాలపు పాపములను జ్ఞాపకం చేసుకోకు నన్ను మన్నించు నన్ను క్షమించి నీ యొక్క చిత్త ప్రకారము నన్ను నడిపించు అని ప్రార్థన 25వ కీర్తన ఆరంభిస్తున్నాము సామ్స్ 25 యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ యందు నమ్మికయించున్నాను నన్ను సిగ్గుపడనీయకు నన్ను సిగ్గుపడనీయకు అనే ప్రార్థన చాలామంది చేస్తారు ఎందుకంటే ఎవరికి కూడా మరి ఎవరి ముందు సిగ్గుపడడం ఇష్టం ఉండదు కదా దావీదు ప్రార్థనలో అంటాడు నన్ను సిగ్గుపడనీయకు నా తల ఎత్తువాడవు నీవే నా మరి నన్ను నాకు అవమానము కలగనీయకు 34వ కీర్తన మీరు చూస్తే 5వ వచనంలో వారు ఆయన తట్టు చూచినప్పుడు వారికి ఏం కలిగిందంట వెలుగు కలిగిందంట దేవుని స్తోత్రం వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయ అందుకే శ్రమ దినమున నీవు ఆయన తట్టు చూడాలి గొప్ప దేవుడు కదా ఆయన నీకు సహాయం ఇవ్వడా నిన్ను అన్యాయం చేస్తాడా నీకు నీ తల క్రిందికి దించుతాడా నీకు అవమానము సిగ్గు ఆయన ఎప్పుడైనా నీకు కల్పిస్తాడా ఇంతవరకు చరిత్రలో పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కృత నిబంధన లేక భక్తుల జీవితాల్లో చూసినప్పుడు ఎక్కడ కూడా దేవుని ఆశ్రయించిన వారికి సిగ్గు అవమానము కలగలేదు దేవుని స్తోత్రం హల్లెలూయా సిగ్గు కలగలేదు అవమానం కలగలేదు ఎందుకంటే మరి దేవుడు జీవము గల దేవుడు అపాయములో లేక ఆపదలో భక్తులు దేవుని తట్టు చూస్తారు దావీదు 121వ కీర్తన కొండల తట్టు నా కన్నులు ఎత్తుకొంచు నాకు సహాయం కొండల నుండి రాదు కొండలను సృష్టించిన వారి దగ్గర నుండి వస్తుంది భూమిని ఆకాశంలో సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది కొండలంటే ఉన్నతమైన స్థానాలున్న వారు గొప్పవారు కాదు నాకు ఎంత సృష్టికర్త దగ్గర నుండి నాకు సహాయము లభిస్తుంది ఇక్కడ కూడా నీ దిక్కునకు చూచిన ఆత్మను నేను ఎత్తుకొని చున్నాను కృంగిపోయిన వ్యక్తి దేవుని సహాయాన్ని కోరుతున్నాడు కృంగుదల ప్రతి ఒక్కరికి వస్తుంది కాదండి భక్తులకు ఎప్పుడు కృంగుదల రాదని మీరు అనుకుంటారు అయితే ఏలియా అరణ్యంలో వెళ్ళి మరి యెజబెలు రాణికి భయపడి ఆయన ప్రాణం పోతే బాగుండు నేను చేస్తే బాగుండు అని ఎందుకన్నాడు కృంగుదల వచ్చేసిందన్నమాట మానవునికి కృంగుదల సహజమే భక్తులైనా భక్తులు కాకపోయినా కొన్నిసార్లు వారి ఆత్మ కృంగిపోతుంది చూడండి మోషే కూడా కృంగిపోయినాడు కొన్నిసార్లు లక్షలాది ఇస్రాయల్ జనాన్ని నడిపిస్తూ ఒకసారి ప్రార్థన చేస్తాడు మాంసం అడుగుతుంటే ఇంతమందికి మాంసం నేను ఎక్కడ పెట్టాలని కృంగిపోయి అయ్యా నన్ను ఎందుకు ఇలాగ మరి ఏర్పాటు చేసుకున్నావు నన్ను చంపయ్యా నన్ను చంపు దేవా అని ప్రార్థన చేస్తాడు ఒక దగ్గర అంటే కృంగుదల సహజమే కానీ కృంగుదలలో అలా కృంగిపోవడానికి కాదు దేవుడు మనల్ని ఇక్కడ నియమించింది కృంగుదల రాగానే వెంటనే నీ ఆత్మను ఎవరి దిక్కెత్తుకోవాలి దేవుని తట్టు ఎత్తుకోవాలి దేవుని స్తోత్రం యూ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టు గాడ్ అందుకే అంటున్నాను నా ఆత్మను చూచి నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చున్నాను నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకు నన్ను నా శత్రువులను నన్ను గురించి ఉత్సహింపనీయకు కదా వీళ్ళ శత్రువులు ఎప్పుడు కూడా కనిపెడతారు నీ బాగోగులం గురించి కాదు వారు కనిపెట్టే నీకు ఎప్పుడు అవమానం కలుగుతుంది నువ్వు ఎప్పుడు కృంగిపోతావు లేక ఎప్పుడు ఓటమి కలుగుతుందని శత్రువులు ఎప్పుడు కనిపెడతారు కానీ శత్రువుల ఇచ్చకు దేవుడు తన బిడ్డలను ఎన్నడూ అప్పగించాడు దేవుని స్తోత్రం హల్లెలూయా గాడ్ విల్ నాట్ కమిట్ యూ హిస్ చిల్డ్రన్ టు ద డిజైర్ ఆఫ్ హిస్ ఎని ఆఫ్ దేర్ ఎనిమీస్ శత్రువుల ఇచ్చకు ఎప్పుడు కూడా అప్పగించాడు అందుకే అంటాడు నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వారిది శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడు శత్రుల ఇచ్చకు అప్పగించని దేవుడు శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకు నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు ఆయనే ప్రశ్న ఆయనే జవాబు ఆయనే ప్రార్థన నన్ను సిగ్గుపడనీయకమంటున్నాడు ఎప్పుడు సిగ్గుపడడు అని కూడా అంటాడు ఇదంతా మన అనుభవమే కదా మనం సమస్యలు దేవునికి అంగలార్చి ప్రార్థన చేస్తాం వెంటనే అంటాం తప్పకుండా దేవుడు నాకు సహాయము చేస్తాడు మరి హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునొందుదురు
అవును, దేవుని భయం లేని వారికి అవమానం కలుగుతుంది, దేవుని బిడ్డలకు అవమానం కలగదు, సిగ్గు పడనీయని దేవుడు. యెషయా 57వ వచనంలో ఒక మాట వాగ్దానం ఉన్నది. యెషయా 57 వర్స్, ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడను. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, దట్స్ వై ఐ విల్ నాట్ బి అషేమ్డ్. నేను సిగ్గుపడను, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలే చేసుకుంటాను. నేను సిగ్గుపడను, ఇంత మంచి మాట. దేవుని బిడ్డలకు విశ్వాసం ఉండాలి. వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాలను నమ్మాలి, స్వతంత్రించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను సిగ్గుపడను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును నేను చెకుముకి రాతి వలే చేసుకుంటాను. చెకుముకి రాతి అంటే తెలుసు కదా మీకు, రాయి రాయి తగిలితే ఏమొస్తుంది, నిప్పు వస్తుంది, నిప్పు వచ్చేస్తుంది అన్నమాట. అంత శక్తివంతంగా నేను మారిపోతాను, నాకు సిగ్గు కలగదు అని మరి గ్రంథంలో చూస్తున్నాం. 25వ కీర్తనకు తిరిగి రండి. ఇక్కడ యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. బా, ఈ ప్రార్థన అయితే అందరు చేయాలి. ప్రార్థన ప్రతి దేవుని బిడ్డ చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నీ మార్గములను నాకు తెలియజేయము. హల్లెలూయ చెప్తారు ఒకసారి. లార్డ్ రివీల్ యువర్ వర్క్స్ టు మీ, రివీల్ యువర్ వే టు మీ. అంధకారంతో నిండిన ప్రపంచం, ఎటు అడుగు పెట్టినా మురికి, ఎటు అడుగు పెట్టినా మరి మాలిన్యంతో నిండిన ఈ ప్రపంచంలో నీ అడుగులు పవిత్ర మార్గంలో నడవాలి. నీ అడుగులు జారకూడదు, నీ అడుగులు చిక్కమడకూడదు, నీ అడుగులు జారకూడదట. దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు తన ఉద్దేశాలను బయలుపరుస్తాడు, తన మార్గములను తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. మోషే కూడా ప్రార్థన చేసినాడు, నిర్గమకాండము 33:13లో, దేవాని మార్గములు నాకు తెలియజేయము. దేవుని స్తోత్రం. 103వ కీర్తన మరి 7వ వచనంలో ఉంది, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు తన కార్యములను క్రియలను బయలుపరిచి మోషేకు తన మార్గములను తెలియజేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రతి ప్రార్థనలో ఉండాలి ఈ ప్రార్థన, ఏంటంటే దేవాని మార్గము నాకు తెలియజే. ఎంతమంది ప్రార్థన చేయకుండా సొంత చిత్తానికి తిరిగి ఎంత నష్టపోతారో చెప్పలేము. చూడండి, దేవుని మార్గములు తెలుసుకోవాలి. నీ అడుగులు జారవు అప్పుడు, నీకు అవమానం కలగదు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అవమానం సిగ్గు కలగదు, ఎందుకంటే నువ్వు నడిచే ప్రతి మార్గము స్థిరంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. దాంట్లో మోసం ఉండదు, కపటం ఉండదు, వేషధారణ ఉండదు, ఏముండదు. పరిశుద్ధ మార్గంలో నడుచుకోవాలి. దేవాని మార్గములు నాకు తెలియజేయి, నీ త్రోవలను నాకు తేటపరచు. మే క్లియర్ మై వే లార్డ్ విత్ యువర్ థాట్స్, నీ తలంపులు నాకు తెలియజేయి, అప్పుడు నా త్రోవ తేటగా ఉంటుందని ప్రార్థిస్తున్నాను. చూడండి, ఇక్కడ మొదటి 7 వచనాలు కూడా దేవుని మార్గం కొరకు అడుగుతున్నాడు, నడిపింపు కొరకు అడుగుతున్నాడు. దేవుడు నడిపిస్తాడు తన బిడ్డలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఎప్పుడు భయపడే అవసరం లేదు, దిగులు పడే అవసరం లేదు. నాకు మార్గం కనబడడం లేదు, ఏం చేయాలి ఏం చేయాలని ఇలాగ సతమతం అవుతూ ఉంటారు. దేవుడు తన బిడ్డలను నడిపించే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మంచి కాపరి. ఇక్కడనే 23వ కీర్తనలో ఏముంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేసున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దామా? ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగ స్థలంలో ఎవరైనా నీకు లంచం ఇస్తానని ఆశ చూపెట్టినారా? వెంటనే అనాలి, ఇది నాకు తగదు, అంతే, నో అని చెప్పడానికి ఉన్న ధైర్యం నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను మంచి మార్గంలోనే నడిపిస్తాడు. ఈ మార్గంలో నీకు కీడు లేదు. భక్తిహీనుల మార్గంలో కీడు పొంచి ఉంటుందట. భక్తిహీనుల వాకిట పాపము మరి కాచుకొని ఉంటుందట. కాబట్టి దేవుని మార్గంలో, దేవుని నడిపింపులో ఉండాలన్నమాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉన్నది, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం. వాడు దేని మీద పడినది వానికే తెలియదు. 18వ వచనం చూడండి, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు.
దేవుని వాక్యానికి ఎప్పుడు లోబడాలి, దేవుని మార్గములు తెలుసుకోవాలి, అప్పుడు నువ్వు సురక్షితంగా ఈ లోకంలో ఉంటావు, నీకు మరి ఏ కీడు సంభవించదు. అందుకే అంటున్నా, నీ మార్గం నాకు తెలియజేయి, నీ త్రోవలు నాకు తేటపరచు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. దేవా హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎవరో మనకు బోధించాలని ఆశ, కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పఠించి అధ్యాయం వెంబడి అధ్యాయం బాగా మరి వాక్యాన్ని ధ్యానించి చదువుతూ గ్రహిస్తే బోధకులను మించిన జ్ఞానం ఇస్తానని వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. అంత శత్రువులను మించిన జ్ఞానం ఇస్తాడట. అది మీకు చూపెట్టాలి ఆ వాక్యం. ఎక్కడ 119వ కీర్తనలో ఉందండి, దేవుని వాక్యాన్ని నువ్వు బాగా పఠిస్తే, దివారాత్రులు ధ్యానిస్తే నీకు గొప్ప విజయం ఉంటుంది. 119వ కీర్తన 97 నుండి 100 వరకు చదువుతున్నాను. సామ్స్ 197-100. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానినే ధ్యానించను. ఏదో దినానికి 5 సార్లు ప్రార్థన, లేకుండా 3 సార్లు ధ్యానం కాదంట, వేరే మార్గాల్లో రోజుకు 5 సార్లు ప్రార్థన. కానీ క్రైస్తవ మార్గంలో 5 కాదు 3 కాదు 10 కాదు, దినమెల్ల అన్నమాట. దేవుని స్తోత్రం. దివారాత్రము నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, అప్పుడు వాడు చేయనదంతయు సఫలమైపోతుంది. 98 చూడండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి, నీ శాసనములను నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేశాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. బా ఎంత గొప్పదండి దేవుని వాక్యం. హౌ గ్రేట్ గాడ్స్ వర్డ్. వృద్ధులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, శత్రువులను మించిన జ్ఞానం. ఎంతమందికి కావాలి ఇలాంటి జ్ఞానం? అందరు చేతులు ఎత్తున్నారు. దేవుని స్తోత్రం. ఇంత జ్ఞానం కావాలంటే కొద్దిగా పరిశ్రమ చేయాలి, కొద్దిగా చదవాలి వాక్యం, దేవునితో దగ్గరగా ఉండాలి. అప్పుడు దేవుడు తన ఉద్దేశాలను, మార్గములను తాను ప్రేమించే బిడ్డలకు బయలుపరుస్తూ ఉంటాడు. ఇక్కడ 5వ వచనం చూడండి, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయు. లోకం అబద్ధంతో నిండి ఉన్నది, దేవుని బిడ్డలు దేవుని వాక్యం చదివి సత్య మార్గంలో నడుచుకుంటారు. నీవే నా రక్షణకర్తయు దేవుడు, దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. దినమెల్ల మీరు పరిశుద్ధ గ్రంథంలో, ఈరోజు నాకు అది వెలిగింది ఆ మాట, దినమెల్ల. అవును ప్రభా, ఈ మార్గంలోనే, క్రైస్తవ మార్గంలోనే దినమెల్ల, దివారాత్రం, ఎల్లప్పుడూ, ప్రతి దినము, ఇవన్నీ మాటలు మరి క్రీస్తు మార్గంలోనే ఉంది. దేవుని స్తోత్రం. సదాకాలము, ఇవన్నీ మాటలు ఎంత ప్రశస్తమైనవి. దినమెల్ల నీ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకోను. ఇక్కడ కొన్ని వచనాలు, ఏది జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏది మర్చిపోమంటున్నాడు. నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకో, అవి పూర్వం నుండి ఉన్నవే కదా, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము. ఎప్పుడు దేవుడు తన బిడ్డలను చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోడు. ఒక్కసారి నీవు క్షమాపణ పొందిన తర్వాత, దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందిన తర్వాత, ఆయన తన వీపు వెనక తట్టు నీవు చేసిన పాపాలు పారవేస్తాడట, సముద్రపు అంతర్భాగంలోకి, పాతాళంలోకి నెట్టేస్తాడట నువ్వు చేసిన పాపాలను. ఊరికే మా పాపం చేసిన, కొందరు ఊరికే పశ్చాత్తాపడుతూ ఉంటారు. రక్షణ నిశ్చయత లేని వారే ఇలాగూ గిల్టీ కాన్షియన్స్, అంటే మనస్సాక్షి వారికి ఎప్పుడు కూడా మరి బాధ వేయబడి ఎప్పుడు బాధపడుతూ ఉంటారన్నమాట, నేను అప్పుడు చేసిన పాపం, ఇప్పుడు చేసిన పాపం, కొన్ని సంవత్సరాల క్రితం చేసిన పాపం. దేవుడు ఒక్కసారి నీవు రక్షణ పొందిన తర్వాత, యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధమైన తర్వాత, ఇక నువ్వు చేసిన పాపాలను ఆయన ఏమి జ్ఞాపకము చేసుకో, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, అంతేగాని నువ్వు చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకోడు. మనుషులు గుర్తు చేస్తారు, మనుషులు అంటారు నీ పాపాలన్నీ నేను క్షమించినాను, నేను చేసిన దోషం అంతా క్షమించినాను అంటారు. మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడతాడు, నువ్వు చేసిందంతా నాకు ఎరుకనే, నువ్వు ఏమేమి చేసినావు అన్నీ నాకు తెలుసు అంట. కానీ దేవుడు ఎప్పుడు అట్లా అన్నాడంట, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. హీ నెవర్ రిమెంబర్స్ యువర్ సిన్ బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ ఫర్ గివెన్ యూ. కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో ప్రభు, అవి పూర్వం నుండి ఉన్నవే కదా, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకు. యెహోవా నీ కృపను బట్టి, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. రిమెంబర్ మీ లార్డ్. దేవుడు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు చేసే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ ధర్మ కార్యములు జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు చేసే ఉపవాసాలు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవుని సన్నిధికి నడిచిన అడుగుల లెక్క ఆయన దగ్గర ఉంది, ఆయన సన్నిధిలో కార్చిన కన్నీటి బొట్టుల లెక్క కూడా భద్రంగా ఆయన తన బుడ్డిలో దాచిపెట్టి. ఇస్ అ పర్ఫెక్ట్ రికార్డ్ కీపర్. హల్లెలూయా. ఇస్ అ పర్ఫెక్ట్ రికార్డ్ కీపర్.
అందుకే అంటాడు, నీ పరిచర్యను నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును. అంత గొప్ప దేవుడు మనకున్నాడండి. గాడ్ విల్ నాట్ ఫర్గెట్ యూ. ఏంటి దేవుడు నిన్ను మర్చిపోయినాడు అని అనుకుంటున్నావా? నువ్వే పొరపడుతున్నావు. దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ హిస్ చిల్డ్రన్. నీ సంతానాన్ని కూడా మర్చిపోడు. దేవుడు మమ్మల్ని మర్చిపోడు, మా పిల్లల్ని కూడా మర్చిపోడు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన తరతరానికి దేవుడు కాబట్టి ఎక్కడైనా మీరు చూడండి, భక్తులకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు వారి సంతతి కొరకు కూడా వాగ్దానం ఉన్నదన్నమాట. నీ సంతతి మీద నా ఆత్మను నేను కుమ్మరి. సంతతి చేసిన ప్రార్థన కొరకు కాదు, అది సంతతి మొరపెట్టినందుకు కాదు, భక్తులు మొరపెట్టినందుకు వచ్చిన వాగ్దానం. నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీకు పుట్టిన వారిని నేను దీవిస్తాను. అది దేవుని నమ్మకత్వానికి రుజువై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే మత్తయి పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని 18 సంవత్సరాల వయసులో, మరి దాదాపు 70 సంవత్సరాల క్రితం వచ్చినాడు ఇక్కడికి. ఆయన నమ్మకత్వం చూడండి ఎంత. ఆయన దాటిపోయినాడు ఈ లోకం నుండి, కానీ దేవుని నమ్మకత్వానికి అంతము లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇట్ ఇస్ నథింగ్. ఈరోజు ఇలా మనం కూడుకొని ఇంత చక్కగా ఆరాధిస్తున్నామంటే దేవుడు తన దాసుడైన మరి మాథ్యూ గారికి చూపిన నమ్మకత్వం అనమాట. నమ్మకత్వం. ఆయన ఆనాడు చేసిన ప్రార్థనలు దేవుడు ఈనాడు జ్ఞాపకం చేసుకొని మనల్ందరినీ ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక నీ ప్రయాసము ప్రభువు నందు ఎప్పుడు వ్యర్థము కాదు. అయ్యో నేను దేవునికి అంత ఇచ్చినప్పుడు ఇప్పుడు మాకు డబ్బే లేకుండా ఇది అట్లా నాకు. దేవునికి ఇస్తూ ఉండు, ఇస్తూ ఉండు. శూన్యంలో నువ్వు భూమిని వేలాడ చేసిన దేవుడు కదా, నువ్వు మాట సెలవిస్తే దాని ప్రకారం అవుతుంది. నేనెందుకు నీ వాగ్దానాలు అపనమ్మకంతో ఇవ్వకుండా బిగబట్టాలి? ఇస్తూనే ఉండాలి. సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట కోస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్స్ హౌ యూ షుడ్ ట్రస్ట్ గాడ్. దేవుని యందు అలాగూ విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పాపాలను మర్చిపోతాడు, నువ్వు చేసిన ప్రతి మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాడు. కొర్నేలి ప్రార్థనలు చేసేదాడు. అపొస్తలుల గారి 10వ అధ్యాయంలో ఉంది, కొర్నేలి ధర్మకార్యాలు చేసేదాడు, కొర్నేలి ఉపవాసాలు చేసినాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థన మర్చిపోలేదు దేవుడు, ఆయన చేసిన ఉపవాసం మర్చిపోలేదు, ఆయన చేసిన ధర్మకార్యాలు మర్చి ఆయన యేసుప్రభువు సేవ చేయ యేసుప్రభువుకు మొరపెట్టలేదు కొర్నేలి. అన్యుడు, ఏ దేవుడో తెలియని దేవునికి ఇలా చేస్తూ ఉన్నాడు, కానీ నిజమైన దేవుడు గుర్తించినాడు కొర్నేలి. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను, అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో ఉంది, నీవు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ధర్మకార్యాలు. 4వ వచనం చూడండి, యాక్ట్స్10:4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ ఎ కాన్స్టెంట్ రిమెంబ్రెన్స్ బిఫోర్ గాడ్. అంటే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన అన్యాయం లేని దేవుడు కదా, అన్యాయస్తుడు కాడు. మరి ఇక్కడ 8వ వచనం చూడండి, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. దేవుడు యథార్థవంతుడు, ఉత్తముడు. అంటే దేవుని మంచితనాన్ని 8 నుండి 15 వచనాలు మనం చూస్తాం. గాడ్స్ గుడ్నెస్, హౌ గుడ్ గాడ్ ఈజ్. దేవుడు పాపులకు కూడా తన మార్గమును బోధిస్తాడట. నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను అనుకుంటున్నాను దేవుడు తన భక్తులకి అన్ని బయలుపరుస్తాడని, కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించి. అవును కదా, దేవుని చేత అభిషక్తులు మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం వారి నోటి నుండి వచ్చినప్పుడు ఎవరికి ఉపదేశం పోతుంది? అది పాపులకే కదా. నీ పాపం వదిలిపెట్టు, నా సన్నిధికి రా. రక్తంలాగా నీ పాపం ఉన్నా నేను దాన్ని హిమము కంటే తెల్లగా చేస్తాను, గొర్రెబొచ్చు వల్ల పవిత్రం చేస్తానని వాగ్దానం పాపులకే కదా. ఆయన పాపులకు ఉపదేశం చేస్తాడని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు, తన మార్గము దీనులకు నేర్పం. పాపులకు ఉపదేశం ఇస్తాడు, దీనులకు తన మార్గాన్ని నేర్పిస్తాడు. ఇంకెవరికి ఇస్తాడు? ఆయన చేసిన నిబంధన, ఆయన ఇమేజిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా నా పాపము బహుఘోరమైన నీ నామను బట్టి దాన్ని క్షమింపు. అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి కూడా ఆయన మరి తన మార్గమును